పాజిటివ్ వచ్చినా ఇంట్లోనే ఉండమంటున్నారు. కానీ ఆ తర్వాత పట్టించుకునే నాదుడే కరువయ్యారు. వైద్య సలహాలు లేవు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు లేవు. ఇంట్లో వారికి స్క్రీనింగ్లు కానీ వారి నమూనాలు సేకరించడం కానీ చేయడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక భయంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు కరోనా బాధితులు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. వాటితో పాటే హోమ్ ఐసోలేషన్ లో ఉండే వారి సంఖ్య కూడా భారీగా ఉంటుంది. ఒక జీహెచ్ఎంసీ పరిధిలోనే వేల మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్న వారి ఆరోగ్య వివరాలను రోజు జీహెచ్ఎంసీ వైద్య ఆరోగ్య సిబ్బంది ఫోన్ ద్వారా ఆరా తీయాల్సి ఉంటుంది. ఇబ్బందికరంగా ఉంటే ఆసుపత్రికి తరలించారు. కానీ తమకు ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదని పలువురు పాజిటివ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత కొంతమందికి ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. దీనికి తోడు లక్షణాలున్న వారిని ఇంటికి పంపించేస్తుండటంతో మనోధైర్యం కోల్పోతున్నారు. భయంతోనే కొందరు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కింగ్ కోటి, ఫీవర్, చెస్ట్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ అయితే లక్షణాలను బట్టి వారిని ఎక్కడికి తరలించాలో నిర్ణయిస్తున్నారు. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. కానీ మిగతా ప్రభుత్వ కేంద్రాలు, ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకునే వారిది ఒంటరి పోరాటమే అవుతోంది. వారికి మార్గదర్శనం చేసేవారి లేరు. కేవలం సమాచార లోపం, భయమే కొంతమంది మరణాలకు కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన వెంటనే సదరు సమాచారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలకు వెళుతుంది. అప్పటి నుండి ఆయా విభాగాల అధికారులు రోజు బాధితునికి ఫోన్ చేసి సమాచారం సేకరించాలి. పరిస్థితి చేయి దాటుతోందని భావిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. వైరస్ ప్రబలిన తొలినాళ్లలో ఇదంతా చేశారు. కానీ పాజిటివ్ల సంఖ్య గణనీయంగా పెరిగినా ఇప్పుడు వారిని పట్టించుకునేవారే కరువయ్యారు. కొందరికి మాత్రమే ఫోన్ కాల్స్ వస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి ఫాలోఅప్ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ మధ్య సమన్వయం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఐసోలేషన్ లో ఉన్నవారందరినీ నిత్యం ఫాలోఅప్ చేస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.